సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పోటీ చేసి గెలిస్తే చాలు కేంద్ర మంత్రి పదవి వరిస్తుంది అనే నమ్మకం నేతల్లో ఉంది. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు అలానే వచ్చాయి. ఇక్కడ గెలిచి సెంట్రల్లో మంత్రి పదవి దక్కించుకోవడంలో ఉద్దండులుగా నిలిచారు. వారిలో ఎంఐఎం హషీం, కాంగ్రెస్ నుంచి శివశంకర్, టంగుటూరి అంజయ్య, బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి ఉన్నారు. 1957 సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఈ స్థానంలో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే చాలు పదవి వరించినట్టే. 1980లో శివశంకర్కు అప్పటి పీఎం ఇందిరాగాంధీ న్యాయశాఖను అప్పగించారు. 1984లో ఇక్కడ నుంచే గెలిచిన టంగుటూరి అంజయ్య అప్పటి రాజీవ్ గాంధీ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం, సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఇదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందిన బండారు దత్తాత్రేయ 1998 నుంచి 99 వరకు వాజ్పేయిలో మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2003లో బండారు అర్బన్ డెవలప్మెంట్ పోర్ట్ ఫోలియో ఇచ్చారు. 2014లో మోడీ మంత్రివర్గంలో కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా దత్తాత్రేయ పనిచేశారు. ఆ తర్వాత 2019, 2024లోనూ మూడు కేబినెట్లో కిషన్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. 2019లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మరొకసారి లష్కర్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డిని మోడీ కేబినెట్లోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పోటీ చేసి గెలిస్తే చాలు కేంద్ర మంత్రి పదవి వరిస్తుంది అనే నమ్మకం నేతల్లో ఉంది. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు అలానే వచ్చాయి. ఇక్కడ గెలిచి సెంట్రల్లో మంత్రి పదవి దక్కించుకోవడంలో ఉద్దండులుగా నిలిచారు. వారిలో ఎంఐఎం హషీం, కాంగ్రెస్ నుంచి శివశంకర్, టంగుటూరి అంజయ్య, బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ, అలాగే కిషన్ రెడ్డి ఉన్నారు. 1957 సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఈ స్థానంలో గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే చాలు పదవి వరించినట్టే. 1980లో శివశంకర్కు అప్పటి పీఎం ఇందిరాగాంధీ న్యాయశాఖను అప్పగించారు. 1984లో ఇక్కడ నుంచి గెలిచిన టంగుటూరి అంజయ్య అప్పటి రాజీవ్ గాంధీ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.